జీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్సీపీఎస్ఈయు రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ హరికోట్ల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను పట్టి పీడిస్తున్న సమస్య అయిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం, పాత పెన్షన్ పునరుద్ధరణ కోసం టీఎస్సీపీఎస్ఈయు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల గుండా పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్రను జోగులాంబ గద్వాల నుంచి ప్రారంభించడం జరిగింది. నేడు 5వ రోజు. ఈరోజు మనం ఇల్లందు మీదుగా బయ్యారం అదే విధంగా మహబూబాబాద్కు రావడం జరిగింది. ఈరోజు మహబూబాబాద్లో మా ఈ సభా సమావేశాన్ని నిర్వహించుకున్నాం. సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు ఏవైతే సంఘాలు తెలంగాణ గజెట్ ఆఫీసర్స్ అసోసియేషన్ అదేవిధంగా టీఎన్జిఓ బీఆర్టీయు యూటీఎఫ్ టీపీటీఎఫ్ క్లాస్ ఫర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వీళ్ళందరి మద్దతుతో ఈరోజు మనం ఈ సభ నిర్వహించడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఉద్దేశం ఏమంటే తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతదేశంలోని మిగతా 6 రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించడం జరిగిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా ఈ ఎలక్షన్ల లోపలే సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించవలసిందిగా కోరుతున్నాం. దానికోసమని చెప్పి ఈ యాత్ర ఈ నెల 31 వరకు 33 జిల్లాలు తిరుగుతుంది. దాని తర్వాత ఆగస్టు 12 షెలో హైదరాబాద్ కార్యక్రమాన్ని 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులతో పాటు 130 వేల మంది పాత పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయుల చేయూత మద్దతుతో హైదరాబాద్తో నిర్వహించడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఎలక్షన్లకు పోయేలోగా ఈ సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ను పునరుద్ధరించాలని కోరుతున్నాం. లేని పక్షంలో మా కార్యాచరణ అనేది ఏంటి అనేది ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విధానాన్ని సాధించే దిశలో భాగంగా సిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు వారి బృందం చేపట్టిన రథయాత్రలో భాగంగా టీజీఓ మహబూబాబాద్ జిల్లా పక్షాన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ధోరణిలు పెద్దలు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారిని ఈ సమస్యని సానుకూలంగా పరిశీలించి సమస్యను పరిష్కారం చేసే దిశగా ఆలోచించి ఉద్యోగుల యొక్క సంపూర్ణ మద్దతు ఈ ఎలక్షన్లో కోరే విధముగా మేమందరం కూడా ఇష్టంతో ఓట్లు వేసే విధముగా ఈ సిపిఎస్ని రద్దు చేయాలని చెప్పేసి సభాముఖముగా ముఖ్యమంత్రి గారికి మరియు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి వివిధ హోదాల్లో ఉన్న అందరు అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.